శాసనానికి కేంద్ర వ్యాప్తం చేస్తున్న అన్యాయాన్ని నిరసిస్తూ ఇప్పటికే తెలుగుదేశం పార్టీకి చెందిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏపీ భవన్ వేదికగా దీక్ష చేపడుతున్నారు. అందుకు సంఘీభావంగా ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి పెద్ద ఎత్తున విద్యార్థులంతా కూడా ఢిల్లీ చేరుకున్నారు. పూర్తిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు తమ మద్దతు ఉంటుంది. రాష్ట్రానికి అన్యాయం చేసిన కేంద్ర ప్రభుత్వం తీరును నిరసిస్తూ విద్యార్థులంతా కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి ఇక్కడ చేరుకున్నారు. ప్రస్తుతం టేక్ బ్యాక్ మోడీ అంటూ కూడా ఏదైతే మట్టి నీరు ఇచ్చారో మోడీ అది తిరిగి మళ్ళీ తీసుకొని వెళ్ళాలి అంటూ కూడా వినూత ప్రదర్శన చేస్తున్నారు. ప్రస్తుతం వారితో మాట్లాడదాం. ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి మీ నిన్న? మేమందరం కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 13 జిల్లాలలో ఉన్నటువంటి జిల్లా కేంద్రాల్లోని విద్యార్థి నాయకులు, అదేవిధంగా 13 విశ్వవిద్యాలయాలు ఉన్నటువంటి విద్యార్థి నాయకులు అందరం కూడా 5.5 కోట్ల రాష్ట్ర ప్రజలకు ప్రతినిధిగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎంతో పవిత్రమైనటువంటి కార్యక్రమం చేపట్టారు. అందులో భాగస్వాములు అవ్వాలని చెప్పేసి మేమందరం కూడా గత 3 రోజుల క్రితం ఢిల్లీకి ప్రయాణం అవటం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టాలనో అన్ని ఇబ్బందులు పెట్టింది. మాకు ఆకలైతే భోజనానికి కానీ లేకపోతే టిఫిన్కి కానీ రైల్వే స్టేషన్లో ఆపితే మరి మాకు అవకాశం వస్తుంది తినడానికి, కానీ అక్కడ ఆపితే మరలా మేము భోజనం చేస్తామని కుట్ర పన్ని ఎక్కడా కూడా స్టేషన్లో ఆపకుండా అడవుల్లో మరి ఖాళీ ప్రదేశంలో ట్రైన్లు ఆపి గంటలు గంటలు 28-25 గంటలు రావాల్సినటువంటి ట్రైన్ 38 గంటలకి రావడం జరిగింది. కానీ కేవలం నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రజల కోసం ఒక ప్రత్యేకమైనటువంటి పవిత్రమైనటువంటి కార్యక్రమం చేపట్టాడు కాబట్టి మేము ఢిల్లీ వరకు చేరగలిగాం. కానీ ఈ సందర్భంగా నరేంద్ర మోడీ గారు ఒకటే హెచ్చరిస్తా ఉన్నాం, నీకంటే సీనియర్ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు 2002లో ముఖ్యమంత్రి అయితే మా నాయకుడు 95లో ముఖ్యమంత్రి అయ్యాడు, గౌరవించాల్సినటువంటి బాధ్యత ఉంది. మరి పోయినసారి ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారితో కలిసి ఆంధ్రప్రదేశ్ లో పర్యటించి కాంగ్రెస్ పార్టీ తల్లిని తప్పి బిడ్డలకి జీవనం ఇచ్చింది, తల్లిని బిడ్డని ఇద్దరిని కాపాడుతాను, ఎన్డీఏకి సహకరించండి అని చెప్పి ఆనాడు మా రాష్ట్రంలో 6 బహిరంగ సభల్లో మాట్లాడినటువంటి నరేంద్ర మోడీ నమ్మక ద్రోహం, కుట్ర రాజకీయాల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మోసం చేశాడు. కాబట్టి ఈరోజు మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 29 సార్లు ఢిల్లీకి వచ్చి తన స్థాయిని తగ్గించుకొని కూడా రాష్ట్ర ప్రయోజనాలు కాకుండా రాష్ట్ర రాజకీయ ప్రయోజనాలు కాకుండా రాష్ట్ర ప్రయోజనాల కోసం 70 సంవత్సరాల వయసులో పోరాటం చేస్తా ఉన్నాడు. ప్రధాని వచ్చిన సమయంలో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏదో ప్రకటిస్తారనుకుంటే కూడా రాష్ట్ర ప్రభుత్వం పైన అదేవిధంగా రాష్ట్రంలో అవినీతి జరుగుతుంది, పాలన సరిగ్గా లేదని కూడా అపహేళన చేస్తూ మాట్లాడు, దాన్ని ఎట్లా చూస్తారు మీరు? నిన్న ఆంధ్రప్రదేశ్కి వచ్చినప్పుడు ఏమైనా ప్రకటిస్తాడేమో అని బీజేపీ నాయకులకు ఆలోచన ఉంది, కానీ మాకైతే లేదు. మరొకటి కూడా ఈ సందర్భంగా ఒకటే విజ్ఞప్తి చేస్తాను, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదైనా అవినీతి జరిగితే ఈ రోజున ఆర్బీఐని కానీ సిబిఐని కానీ ఈడీని కానీ ఐటీని కానీ నీ గుప్పట్లో పెట్టుకున్నావు, ప్రయోగించు. మా నాయకుడి మీద దమ్ము ధైర్యం ఉంటే మా నాయకులు అవినీతి చేయలేదు కాబట్టి మీతోటి అది చేత కావట్లేదు. మరొక విషయం, ఈ ఒకవేళ మా నాయకుడు అవినీతి చేస్తుంటే మీరు ఇంత ఇన్ని రోజులు ఉపేక్షించేవారా అని చెప్పి అడుగుతా ఉన్నాం. అందులో మా నాయకులు ప్రతిభని బాగా పనిచేశారని చెప్పి అన్ని డిపార్ట్మెంట్లలో కూడా మాకు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం నుంచి అనేక అవార్డులు వచ్చి అది పక్కన పెట్టి మీతోటి 4 సంవత్సరాలు ఉన్న రోజులు చంద్రబాబు నాయుడు గారు అపర భగీరథుడయ్యారు, మీ నుంచి బయటికి రాగానే అవినీతి పరుడు అయ్యాడని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నాం. నారా చంద్రబాబు నాయుడు గారికి మా రాష్ట్రంలో రాజకీయాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా, ఈరోజు కులాలకు అతీతంగా యావత్ ప్రతి గ్రామం నుండి కూడా చాలా మంది ఈ ప్రాంతానికి రావడం జరిగింది. కాబట్టి ఎక్కడైనా సరే నరేంద్ర మోడీని ఒకటే హెచ్చరిస్తా ఉన్నాం, దయచేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు అఘోరపరిచినందుకు, అవమానించినందుకు మాకు క్షమాపణ చెప్పి మాకు ఏదైతే చట్ట ప్రకారం 1,16,000 కోట్ల రూపాయల్లో మీరు బాకీ ఉన్నారో వాటిని విడుదల చేయాలి, ఈ రోజు ప్రకటన చేయాలని చెప్పి డిమాండ్ చేస్తాం. ఇది తెలుగునాడు యువత ఫెడరేషన్ అంతా కూడా ఒకటే డిమాండ్ చేస్తున్నారు, రాష్ట్రానికి సంబంధించిన అంశాలపైన పూర్తిగా అడుగుతుంటే కూడా రాష్ట్రంపై అవినీతి ఆరోపణలు చేస్తున్నారు. ప్రధాని మోడీ ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీలు నెరవేర్చాలని కూడా విద్యార్థులంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. వీడియో సందీప్ శర్మతో సతీష్ ఏబీఎన్ అందరూ న్యూఢిల్లీ.